పవర్లో ఉన్నప్పటి అడ్డగోలుగా దోచుకుంటే తమకు అడ్డే ముందనుకున్నారు. ఒక భారీ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు, అందినంత నొక్కేశారు. ఇప్పుడు సిఐడి తలుపులు కొట్టేసరికి ఉలిక్కి పడుతున్నారు. ఇంతకీ ఆ కుంభకోణం ఏంటి? ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత? వాచ్ ది స్టోరీ. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విచారణ చేసేందుకు సిఐడి రంగంలోకి దిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 26 మందిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మాజీ స్పెషల్ సెక్రటరీ గంటా సుబ్బారావు, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణపై కేసు నమోదైంది. ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకటకృష్ణ పేరు ఎఫ్ఐఆర్లో ఉంది. పూణేకు చెందిన డిజైన్ టెక్ సిస్టమ్, పాత్రిక్ సర్వీస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, ఇన్వెబ్ సర్వీసులపై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, పూణేకు చెందిన పలువురు కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదైంది. స్కిల్ డెవలప్మెంట్కు సాఫ్ట్వేర్ ఇచ్చినట్టు డిజైన్ టెక్ పేర్కొంది. 242 కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్ ఇచ్చినట్టు వెల్లడించింది. పూణే జీఎస్టీ సోదాల్లో సాఫ్ట్వేర్ మోసం వెలుగుచూసింది. స్కిల్ డెవలప్మెంట్కు ఎలాంటి సాఫ్ట్వేర్ ఇవ్వలేదని నిర్ధారణైంది. 4 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించినట్టుగా గుర్తించారు. ఈ కేసులో ఏవన్ నిందితుడు గంటా సుబ్బారావు అప్పటి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో గంటా సుబ్బారావు ఫామ్ హౌజ్లో సిఐడి సోదాలు నిర్వహించింది. స్కిల్ డెవలప్మెంట్ ఫౌండర్ డైరెక్టర్, చంద్రబాబు సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి సోదాలు చేసింది. హైదరాబాద్లోని నివాసంలో లక్ష్మీనారాయణను ప్రశ్నించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సిఐడి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అక్కడికొచ్చారు. చాలాసేపు ఆయన అక్కడే గడిపారు. ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా అక్కడికొచ్చారు. సోదాలు జరుగుతున్నంతసేపు లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని లక్ష్మీనారాయణకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సైమన్ సంస్థకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే అంశంపై ఒప్పందం కుదిరింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో దాదాపు 242 కోట్ల రూపాయలు దారి మళ్ళాయని ఫోరెన్సిక్ ఆడిట్తో నిర్ధారణ అయింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకున్న సైమన్స్ సంస్థ జీఎస్టీని ఎగ్గొట్టింది. ఫేక్ ఇన్వాయిస్లతో ఎగనామా పెట్టడాన్ని జీఎస్టీ అధికారులు తొలుత గుర్తించారు. ఆ తర్వాత డొంక మొత్తం కదిలింది. 3,200 కోట్లు ఇది. దాంట్లో 90% సీమెన్స్ వాళ్ళు పెట్టేట్టుగా, 10% స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేట్గా ఎంఓయు జరిగింది. తదనంతరం దీంట్లో ఆ ఒప్పందం అమల్లో భాగంగా 242 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినట్టు జీఎస్టీ, పూణే జీఎస్టీ వాళ్ళు కనుగొన్నారండి. ఇది అక్కడి నుంచి ఇనిషియేట్ అయ్యి స్పెషల్ కమిషనర్, ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఫేక్ ఇన్వాయిసెస్ ద్వారా షెల్ కంపెనీస్కి ఈ డబ్బులు డైవర్ట్ అయినట్టుగా వచ్చింది. 2015 జూన్లో సైమన్స్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో తొలుత తేదీ వేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సైమన్స్ సంస్థ ఎటువంటి పెట్టుబడి పెట్టకముందే చాలా వేగంగా ఆ సంస్థకు నిధులు చెల్లించేసింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు అందులో పాత్రధారులు, సూత్రధారుల సంగతి తేల్చేందుకు సిఐడి సమగ్ర విచారణ జరుపుతోంది.